Eso, ¿eh? సుమారు 78 సార్లు చేయాలి అండి. ఎన్నిసార్లు? 78 టైమ్స్ అయిపోయింది. ఆల్రెడీ మనం చేసింది 30 సార్లు 40 సార్లు ఈజీగా అయిపోయింది. రెండు పాదాలు దగ్గర పెట్టుకుని బాడీ స్ట్రెచ్ చేసి ఆదిముద్రలు పెట్టుకుని చక్కగా ట్విస్టింగ్ చేస్తూ రెండు చేతులు మెల్లగా పైకి తీసుకురండి. అలా చక్కగా ట్విస్టింగ్ చేసి ఒక్కసారి అలా ట్విస్టింగ్ ఆపేసి రెండు చేతులు శుభ్రంగా పైకి పుష్ చేయండి. మీకు చేతనైనంత వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఒక్కసారి అలా ఉంచి ఒక 3-4 శ్వాసలు చేయండి. అది మెల్లగా డౌన్ చేసుకుంటూ రివర్స్ చేయండి ట్విస్టింగ్. స్లోగా కంగారు పడకండి, మెల్లగా చేయండి. నెక్స్ట్ మళ్ళీ కాళ్ళు దూరం ఉంచుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ రివర్స్ అలా 10 సార్లు చేసినా సైడ్ బెండింగ్ ఒక 5 సార్లు ఇలా మెల్లగా కంగారు లేకుండా మెల్లమెల్లగా మీకు ఎంతవరకు వీలైతే అంతవరకే చేయండి. బలంగా చేయవలసిన అవసరం లేదు, అలా హోల్డ్ చేసి ఉంచండి. మళ్ళీ రెండో వైపు ప్రతి ఎక్సర్సైజ్కి శ్వాస బ్రీతింగ్ బ్రీతో కంపల్సరీ చేస్తూ చేయాలి. మళ్ళీ అలా హోల్డ్ చేసి ఉంచండి. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్ బెండింగ్. అలా 5 సార్లు చేసిన తర్వాత అర్థ చందంలో ఉండండి. అలాగా మెల్లగా ముందుకు వస్తూ చేతులు కట్టుకుని పుల్లింగ్ చేయండి. నెక్స్ట్ గజాసనం. మీ రెండర్ చేతులు పాదాల ముందు టచ్ చేస్తూ ఫ్లోర్ టచ్ చేస్తూ 3 వైపులా తిరగండి. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్ బెండింగ్. చేతులు పక్క నుంచి టైస్ పక్క నుంచి అలా పైకి తీసుకెళ్తూ ఒక 5 సార్లు మళ్ళీ మళ్ళీ అదే పొజిషన్ అర్ధచంద్ర
నెక్స్ట్ మడికి పొంచి కాలు దూరం పెట్టుకుని పిడికి బీయించు ఫోర్స్గా చేయాలి ఇది. మళ్ళీ ఒక 5 సార్లు చేసిన తర్వాత మళ్ళీ అదే పొజిషన్లో మళ్ళీ అర్ధ చంద్ర. ఓకే చాలు ఫార్వర్డ్ బెండింగ్ 3, 5, 15 సార్లు చేశారు అయితే. నెక్స్ట్ ఉత్తాన హస్త పరివర్తన త్రికోణాసనం. నెక్స్ట్ వీరభద్రాసనం వారియర్ పోస్చర్. నల్లగా పొజిషన్ వచ్చేస్తే మళ్ళీ 2వది సరే.